నెక్స్ట్ అంత ముందే ఒక 20 రోజుల క్రితం అదే గాంధీ బొమ్మల సెంటర్ లో 100 మంది కూర్చుని నిరాహారం చేశారు. పెద్ద మైక్ సౌండ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను తగలబెట్టారు. నా దిష్టి బొమ్మను తగలబెట్టారు అదే గాంధీ బొమ్మల సెంటర్ లో. మరి అప్పుడు ఎవరిచ్చారు పర్మిషన్లు? అర్థమైందండి. రేట్లు ధరలు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ధరలు పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి సాలరీ ఇస్తున్నారా గవర్నమెంట్ సాలరీ? ఏమన్నా అంత ఉద్రేకం చెప్పండి. మీరెవరు భయపడతాకే ప్రచారం చేస్తాం? మీరెవరు భయపడతాకే ప్రచారం చేసుకుంటాం? ప్రచారం చేసుకుంటాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇందులో ఉన్నది తప్పే ఉంది ఇందులో చెప్పండి. అంతే ఇందులో ఏమున్నాయి తప్పులు? ఎలా చేశారు అలా చేయండి. ఇందులో ఏమున్నాయి తప్పులు? పోలీస్ స్టేషన్ లోనే కరెంట్ లేదు. అదే అడుగుతున్నాం మేము. ఇందులో ఏముంది? పన్నులు దారం భారంతో బాధలే బాధలు పరిపాలన వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడదాం. ఇప్పుడు ఈవేళ మేము అందరూ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా ఒపీనియన్ మేము చెప్పుకుంటాం ప్రజలకి. ఆ స్వేచ్ఛను హరించేటువంటి హక్కు మీకు లేదు. మేము ఇప్పుడు ఇసుక రేటు పెరిగిందా లేదా కరెంటు రేట్లు పెంచారా లేదా పెరగలేదా అబద్ధం చెప్తే అప్పుడు మీరు అనుకోవచ్చు. ఇలా చూడండి కదా అలా కాదు. ఇందులో ఈ పాంప్లెట్ లో ఎలక్ట్రిసిటీ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, ఇంటి బొన్ను పెరిగింది, చెత్త బొన్ను వేశారు, ఇసుక రేట్లు పెరిగాయి, సిమెంట్ పెరిగింది, ఐరన్ పెరిగింది, బస్ ఛార్జీలు పెంచారు, రీసింగ్ ఛార్జీలు పెంచారు, ఓటేస్ పెరిగారు, నూనెలు పప్పులు కందిపప్పు కాయగూరలు అన్ని పెరిగాయి, మద్యం ధరలు కూడా పెరిగాయి. ఇదే మేము పాంప్లెట్ ఇచ్చి చెప్తున్నాం. ప్రతిపక్షంగా మేము మా హక్కులేదు. మా ప్రచారాన్ని ఆపితే ప్రజలకి అవును సార్, అది మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. శాంతియుతమే ఇందులో ఇప్పుడు మేము ఎక్కడ ఇప్పుడు ధర్నా చేయట్లేదు, లేదా ఎక్కడ రాస్తా చేయట్లేదు. మేము ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ వెళ్లి పాంప్లెట్ ఇచ్చి ఒక కొవ్వొత్తు ఇది ఒక అగ్గిపెట్టి ఇస్తా ఉన్నాం మేము. అంతే. మీ దీంట్లో తప్పే ఉంది. ఇందులో ఈ పని చేయకూడదు అని చెప్పడానికి ఏముంది? ఆ మైక్ పర్మిషన్ అప్పుడు మీరు ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోతే నాకు సంబంధం లేదు కదా. మీరు మీరే సీఏ గారు, మీరే ఇవ్వాలి. ఎవరు ఇప్పుడు మేము ఇచ్చేదల్లా ప్రతి ఇంటికి ఒక పాంప్లెట్ ఒక అగ్గిపెట్టి కొవ్వొత్తు ఇస్తాం. మేము ఇస్తున్నాం.